ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని, రైతులకు సబ్సిడీ మద్దతు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఆరోపించారు. బీసీలపై వైసీపీది కపట ప్రేమని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ ఎన్నికలు నేర్పించి ఇవాళ ఉన్నాడు. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీకి 24% తగ్గించడం జరిగింది. అంటే 10% తగ్గిపోయింది. అంటే మేమేమంటామంటే బీసీలు ఆర్థికంగా పెంచాలి, రాజకీయంగా పెరగాలన్న వాళ్ళు 10% పడిపోతే బీసీలకు ఇంక ప్రాధాన్యత ఏంటి? నేనేదో బీసీలు చూసుకుంటానని చెప్పి ఇవాళ బీసీలకు మోసం చేసి ఆ రోజు బీసీల ముందు గజ్జిన పెట్టి అది పెట్టి ఇది పెట్టి బీసీలకు నేను ఆదుకుంటానని చెప్పి ఇటు రిజర్వేషన్లో 10% తగ్గించేయడం, కనీసం వాదన కూడా సరిగ్గా చేయకపోవడం, కోర్టులో మీ సోషల్ ప్రొజెక్ట్మెంట్ ఇవ్వండి అన్న పద్ధతిలో ఇవాళ వాదించడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కనీసం 34% అయినా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఆ రోజు రిజర్వేషన్ 60%, మొత్తం మీద తీసుకుంటే 60% రిజర్వేషన్, 60.55 ఆ రిజర్వేషన్ ఎన్నిక జరిగింది. కనీసం ఆ రిజర్వేషన్ లేదు. బీసీలకి 34 నుంచి 24 పడిపోయింది. ఇవాళ బీసీలు అందరూ కూడా చాలా అవకాశాలు, వందలాది అవకాశాలు ఇవాళ సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్గా మిగిలిపోయే అవకాశం ఉంది. ఆ రోజు అనేక వర్గాల ప్రజలు జడ్పీ చైర్మన్గా, అంటే తక్కువ కమ్యూనిటీ ఉన్నా సరే ఒక చైర్మన్, జడ్పీ చైర్మన్ అవకాశం తగ్గింది ఆ రోజు. దాని ద్వారా ఎంతోమంది లీడర్షిప్కి ఎలివేషన్ వచ్చింది. మళ్ళీ ఎమ్మెల్యేలుగా, తర్వాత జడ్పీ చైర్మన్గా, కార్పొరేట్ చైర్మన్గా ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీసీలందరం గౌరవించింది. ఈరోజు అంతా కూడా అయోమయం పరిధిలో 10% పోయింది మొత్తం మీద.